హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఒక అదిరిపోయే వాట్సాప్ ట్రిక్ గురించి అయితే చెప్తాను ఏంటంటే మీరు రిప్లై ఇవ్వకున్నా ఆటోమేటిక్గా అదే రిప్లై వెళ్ళిపోతుందనమాట మీరు పడుకున్నా సరే ఆ రిప్లై అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంటే ఎవరైనా మీకు మెసేజ్ చేసినట్లయితే ఆ రిప్లై అనేది వాళ్ళకు వాళ్ళు ఏదైతే మెసేజ్ చేస్తారో దానికి తగ్గట్టు ఆన్సర్ అయితే వెళ్ళిపోతుందనమాట అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైవ్గా అయితే ప్రూఫ్ అయితే చూపిస్తాను ఇక్కడ నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి అయితే హాయ్ అని పెడుతున్నాను ఇక్కడ చూడవచ్చు నేను ఇక్కడ నేను ఇప్పుడు ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి హాయ్ అని పెడుతున్నాను హాయ్ అని సెండ్ చేశాను దీనికి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది చూడండి హాయ్ యామ్ బిజీ నౌ ఓకే ఇక్కడ మనకు కొన్ని నెక్స్ట్ నేను వేర్ ఆర్ యూ అని ఇక్కడ పెడతాను ఆర్ యూ అని నేను దీని నుంచి మెసేజ్ పెడితే నాకు ఆటోమేటిక్గా రిప్లై అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు నేను మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాను సెండ్ చేయగానే నాకు ఆటోమేటిక్గా రిప్లై అనేది రావడం అనేది జరుగుతుంది ఐఎమ్ ఎడ్ స్కూల్ ఓకే ఈ విధంగా మీరు ఆటోమేటిక్గా రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట అంటే మీరు మొబైల్ టచ్ చేయకుండా మీ మొబైల్ నుంచి అయితే రిప్లై అయితే వెళ్తుందనమాట అది ఏంటి ఎలా సెటప్ చేసుకోవాలి అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోలో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కోసం కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కూడా రావచ్చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి అయితే మీరు దీనికోసం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఆటో రిప్లై అని కనిపిస్తుంది ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పర్మిషన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మెనూ అని కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు పైన త్రీ స్టార్ కనిపిస్తాయి స్టార్స్ క్లిక్ చేయండి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది రిప్లే హెడర్ అని దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఆటో రిప్లే ఇక్కడ రిప్లే హెడర్ అని ఉంటుంది దీన్ని డిసేబుల్ చేయండి ఓకే ఎనేబుల్ చేసి ఉండదు అన్నమాట ఇది డిసేబుల్ చేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు మెనూ ఆన్ ఆప్షన్ కనిపిస్తుంది మెయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ రిప్లై అని ఉంటుంది కస్టమ్ రిప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆఫ్ అని ఉంది కదా ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి చేసుకున్న తర్వాత కస్టమర్ రిప్లై ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే ఉదాహరణకు ఎవరైనా హాయ్ అని మెసేజ్ చేశారనుకోండి మీరు ఇక్కడ హాయ్ అని పెట్టచ్చు లేకపోతే హాయ్ ఆర్ యూ అని కూడా పెట్టవచ్చు అనమాట ఓకే అంటే మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళ మెసేజ్కి మీరు ఏం రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తే ఇది ఓకే అయిపోతుంది ఈ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చినన్ని మెసేజెస్ అయితే ఆటో రిప్లై పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వేర్ ఆర్ యూ నేను ఉదాహరణకు పెడుతున్నాను మీరు ఏది పెట్టాలనుకుంటే అదైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వెరారి అని పెడుతున్నాను ఓకే ఇప్పుడు మళ్ళీ మీకు లైవ్ చూపిస్తాను నేను యూ దానికి నేను ఐ యామ్ ఎట్ ఐ యామ్ ఎట్ హోమ్ ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోండి ఓన్గా అంటే మీరు వాళ్ళు ఏది మెసేజ్ చేస్తే దానికి ఏ విధంగా రిప్లై చేయాలనేది క్రియేట్ చేసుకోండి ఇక్కడ ఓకే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు నేను వేరే మొబైల్ నుంచి అయితే నా మొబైల్కి మెసేజ్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ పక్క పక్కన మొబైల్స్ అయితే పెడుతున్నాను ఓకే ఇప్పుడు నేను నా ఇంకో మొబైల్ నుంచి చేసి చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ నేను హాయ్ అని పెడతాను చూడండి మళ్ళీ నాకు ఆటోమేటిక్గా రిప్లై అయితే రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఫ్రెండ్స్ నా ఇంకో మొబైల్ నుంచి నేను ఇప్పుడు హాయ్ అని పెడుతున్నాను చూడండి హాయ్ అని సెండ్ చేస్తున్నాను నాకు వెంటనే ఆటో రిప్లై అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనం ఏం టైప్ చేసాం అక్కడ హాయ్ హవార్యూ అని టైప్ చేసాం కదా ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ వచ్చింది చూడండి హాయ్ హవారి అని నెక్స్ట్ నేను వేర్ ఆర్ యు అని టైప్ చేస్తాను వేర్ ఆర్ వేర్ ఆర్ యు అని నేను మళ్ళీ సెండ్ చేశాను సెండ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా రిప్లై అవుతుంది మనం ఏమైతే అక్కడ టైప్ చేశాము ఐఎమ్ ఎట్ హోమ్ అని టైప్ చేశాను కదా నేను ఇక్కడ మీరు చూడొచ్చు ఐఎమ్ హోమ్ అని రావడం జరిగింది ఈ విధంగా మీరు ఆటో రిప్లై సెట్ చేసుకోవచ్చు అనమాట మీరు పడుకొని ఉన్నా సరే కానీ వాళ్ళకు ఈ విధంగా ఆటో రిప్లై అయితే వెళ్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ దీని అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి